అక్కడ వచ్చిన వాళ్ళ కార్యకర్తలైనా వాళ్ళ నాయకులైనా కన్విన్స్ అవ్వాలంటే వీళ్ళు అట్ర చేసిన ఏవైతే ఉంటాయో దట్ ఈస్ గోయింగ్ టు బి అన్నది వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. ఎట్లా అంటే ఈ సభ ద్వారా ఒక నరేంద్ర మోడీ అనే ఒక పెద్ద మనిషి, మా పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఆనాటి రాష్ట్ర విభజనకి కర్త కర్మక్రియ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా సరే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా పరిరక్షిస్తామన్న భరోసా ఒక్కటి దొరుకుంటే అది వేరే విధంగా ఉండదు. అది ఎప్పుడైతే లేదో కేవలం సో సో ఎందుకు విడిపోయారో చెప్పలా, ఎందుకు కలిశారో చెప్పలా, గెలిస్తే ఏం చేస్తారనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పట్లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎక్కడా కూడా ఆ విషయాన్ని అట్ర చేసి చెప్పట్లేదు. ఇది గమనించండి, వీళ్ళు ఏ సభలు పెట్టుకున్నా ఆవ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే. అది పవన్ కళ్యాణ్ ఫిక్స్డ్ ఎజెండా, సిన్స్ ఇయర్స్ టుగెదర్ ఐమ్ ఫాలోయింగ్ హిమ్. అది రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తిట్టమే పవన్ కళ్యాణ్ ఎజెండా, అది ఆయన సంగతి వదిలేండి. బట్ వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? చెప్తుంది అదే సిస్టర్స్ కన్యాయం, కోడికత్తి, ఊకిల్డ్ బాబాయ్, అమర రాజధాని లేని రాష్ట్రం, ఇలాంటివి అంతరేల కథ జయప్రద స్టోరీలే తప్ప కొత్తది ఏమీ చెప్పరాలు. సో నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడలేదు సభలో? బాలకృష్ణ ఆయన మాట్లాడపోవడమే బెటర్. ఎందుకు? పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన రాష్ట్రవ్యాప్తంగా చాలా హామీలు ఇస్తూ తిరిగారు కదా. వాళ్ళు ఇచ్చింది హామీలు ఎవరు లేదు, మోడీ గారు వచ్చిన తర్వాత కదా. మోడీ గారు వచ్చిన తర్వాత అంత ముందు కూడా చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు, మాట్లాడారు, అప్పుడు కానీ మాట్లాడచ్చు, అప్పుడు కూడా మాట్లాడలేదు. మరి అదే వాళ్ళు మైక్లే పని చేయలేదు, అవి ఎవడో ఛానల్కి ఇచ్చినట్టుగా బిట్లు బిట్లుగా వేసుకొని వస్తున్నారు. అవును, ప్రధాని మోడీ గారు సభ ఆయన మాట్లాడుతున్నప్పుడు టైంలో అన్ఫార్చునేట్ ఆయన మాట్లాడుతున్న టైంలో రాడియో రాలే, ఆయన ముందు నుంచి మొత్తుకుంటారు. వాళ్ళు చూడండి ఎన్ని 100 కారణాలు, జనాలు వచ్చారు లేదు చెప్పడానికి పోలీసులు అడుగుతున్నారు. వచ్చింది నరేంద్ర మోడీ గారు బాబు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన వచ్చే సభలో ఎవరు అడ్డుకోరాడు, ప్రోటోకాల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది పోలీసులు పర్ఫెక్ట్ గా, నేషనల్ సెక్యూరిటీ వీళ్ళంతా ఉంటారు. సమ్ ఎక్స్క్యూజెస్ వాళ్ళు ముందు నుంచి ఎత్తుకోవడం అలవాటు. వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్, రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్యాదరింగ్ బట్ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీటెడ్, అందుకని ఇంకెళ్ళి. సో గ్యాదరింగ్ బాగుంది కానీ ద పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ నాట్ జస్టిఫైడ్. ఏదో హెలికాప్టర్ల మీద వచ్చారు కాబట్టి హెలికాప్టర్లు చూపించడానికి ప్రజలకి చూడండి, ఎయిర్ షోలు నడుస్తుంటే 3-4 హెలికాప్టర్లు ఒకసారి వచ్చాయి, 4-3-2-6 నాలుగు మోడీ గారు 3 హెలికాప్టర్లతో వచ్చారు, వీళ్ళిద్దరు విడివిడిగా చెరువు హెలికాప్టర్లు వచ్చారు, 5-6. సో ఎయిర్ షో చూసినట్టు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎయిర్ షోలు జరుగుతుంటాయి చూడండి, అలా చిలకలూరుపేటలకి ఎయిర్ షో చూపించడానికి యాక్టింగ్ జస్టిఫై చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ డెలివరబుల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అవును, అంటే ఈ సభ తర్వాత ఒక డైలాగ్ గుర్తులేదు, ఈ మాట చెప్పారు అనేది మనకి తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాను అలాంటివి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏటీఎంలో చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు, ఇప్పుడు అమిత్ షా గారు వైజాగ్ వచ్చి మొత్తం ఇక్కడ దోచేస్తున్నారు ఇసుక ఇది. సో ఇవి గుర్తున్నాయి కదా, లేదు.